నేను ఒక అనాథని. ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు, ఎక్కడ పుట్టానో నాకే తెలియదు. చిన్నప్పటి నుండి ఒక్కడినే పెరిగా, ఒక్కడిగానే బ్రతక, బ్రతకంటే ఏంటో తెలియకుండానే బ్రతక. నా పేరేంటో నాకే తెలియదు. తమ్ముడు అంటే పలికేవాడిని, బాబు అంటే పలికేవాడిని, చిన్న అంటే పలికేవాడిని. ఈ సోలో లైఫ్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉండేవాడిని, నచ్చిన పని చేసేవాడిని. అలానే తప్పుడు పనులు మాత్రం చేయలేదు. కానీ ఫస్ట్ టైం నాకు అనిపించింది ఈ సోలో జీవితం నాకు ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు అని. అదేంటంటే, నేను ఒక అమ్మాయిని చూసా, ఇష్టపడ్డా, చాలా మంచి అమ్మాయి, తనకు నేను నచ్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలు కూడా నేను తనతో ఒక్క మాట కూడా ఆడలేదు, తను కూడా నాతో మాట్లాడలేదు. కానీ ఒకరోజు మాత్రం తానే ఒకరోజు నాతో మాట్లాడింది. తను మాట్లాడిన మొదటి మాటకి నేను సమాధానం ఇవ్వలేకపోయా. ఇంతకీ ఏంటంటే, ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి మీ పేరేంటి అని అడిగింది. ఆ మాటకి నేను అలా ఉండిపోయా. తను మాత్రం ఓయ్ మీ పేరేంటి అని నా కళ్ళలో చూస్తూ అడుగుతుంది. నేను సమాధానం ఇవ్వనందుకు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేను అప్పుడు అనుకున్నా, నాకు పేరు లేదు, ఊరు లేదు, ఇల్లు లేదు, ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ జన్మలో నాకు ఈ పరిస్థితి ఇచ్చావా స్వామి అని దేవుణ్ణి తలుచుకున్నా. నాకు ఇల్లు లేదు, పేరు లేదు, ఊరు లేదు అని నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే నాకు నేను పోషించుకునే శక్తి ఉంది. నాతో పాటు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయిని కూడా పోషించుకోగలను. నా పనే నా ధైర్యం అంటూ బతుకుతున్నా. నేను మళ్ళీ అమ్మాయిని కలిసా. ఈసారి నేను ఆ అమ్మాయి పేరు అడిగా. అమ్మాయి పేరు చెప్పలేదు. నేను నా సెల్ నెంబర్ ఇచ్చా, తీసుకుంది. ఆ రాత్రి నాకు మెసేజ్ చేసింది, తర్వాత కాల్ చేసింది. మాట్లాడా, రాత్రి 10 నుండి 1 వరకు మాట్లాడా. ఇద్దరం ఒకరి కోసం ఒకరం బాగా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం. నా కోసం చెప్పా, నాకు ఎవరు లేరని. ఆ అమ్మాయి ఆ మాటకి, నేనుండగా ఇంకా నీకు ఎవరు ఎందుకు అనంది. అప్పుడు నేను అనుకున్నా, ఓహో, దేవుడు నన్ను నా వాళ్ళ నుండి దూరం చేసి ఈ అమ్మాయి రూపంలో మళ్ళీ దగ్గరయ్యా అని నా మనసులో అనుకున్నా. వాళ్ళ ఇంట్లో నా కోసం చెప్పింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇద్దరం లేచిపోయాం, పెళ్లి చేసుకున్నాం. 1 సంవత్సరమైంది, నాకు మా అమ్మ పుట్టింది. చాలా సంతోషంగా ఉన్నాం. ఒకరోజు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఇలాంటి జీవితం ఇచ్చినందుకు ఆ దేవుడిని మళ్ళీ తలుచుకున్నా. ఇంతకీ అమ్మాయి పేరు చెప్పలేదు కదా, మా ఆవిడ పేరు రాధ. మరి నా పేరేంటో తెలుసా? మా ఆవిడకి ఇష్టమైన పేరు, నాకు పెట్టింది రాజా అని. చూడండి ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, మీ కామెంట్స్లోనే నేను ఇంకా స్టోరీస్ చేయగలుగుతాను. మీ పవన్ బంగారు.